హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు అయితే దంచి కొట్టున్నాయన్నమాట ఈ తొమ్మిది జిల్లాల ప్రజలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన కొట్టి మళ్ళీ ఆల్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రెండు రోజుల పాటు ఈరోజు రేపు భారీ వర్షాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండే కూడా తెలియజేస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఎల్లుండి దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తీరం వెంబడి నలభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఎల్లుండి వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా ఇక్కడ అధికారులు అయితే స్పష్టం చేశారనమాట హెచ్చరించారు కాబట్టి ఎవరు కూడా మత్స్యకారులు ఎవరైనా ఉంటే చేపల వేటకు వెళ్ళొద్దు మనకు కోస్తాంధ్ర రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు రేపు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇది మనకు భారీ వర్షాలకు గురించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి